నారా లోకేష్ గారి యుగకాలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడి నుంచి ధర్మవరం వచ్చిన తర్వాత ధర్మవరంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ బట్టబయలు చేస్తూ అక్కడున్న అంటే మాకు ఎట్లా బాగా తెలుసు అంటే గుర్రాలకోట అంటే మాకు బాగా తెలుస్తుంది ధర్మవరంలో. గుర్రాలకోట అనే మాట చెప్పామంటే ధర్మవరంలో చిన్నపిల్లని అడిగినా కానీ ఏలైతే చూపిస్తాడు ధర్మవరం తలపై ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కోటను అంటే ఆయన దానికి తారీఫుడు ఇచ్చుకున్నాడు. ఒక బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ని కట్టుకొని చెరువును ఆక్యుపై చేసి ఇవన్నీ చేయడం జరిగింది. దాని మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడున్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ చేస్తున్న భూ కబ్జాలు కానీ అన్యాయాల మీద పోరాటం చేస్తున్న నారా లోకేష్ గారు ఇక్కడ ఈయన చేసిన అన్యాయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు లంచ్ పాయింట్లో ఉన్నప్పుడు అరే ఏంట్రా ఇది ఇంట్లో కొండ మీద ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టినారు ఏంది ఏపీ టూరిజం గెస్ట్ హౌసా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఏంటి ఇంత మంచి ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ కట్టినారా నీళ్ళ ముందు కొండపైన అసలు ఇన్ని నీళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన కూడా అడ్డం జరిగింది. ఆడినప్పుడు కాదన్నా ఇది మా ఎమ్మెల్యే ఆక్యుపై చేసిన భూమి ఎంతోమంది రైతుల పొట్టగొట్టిన భూమి ఈరోజు చాలామంది ప్రజలను ఈయన ఆదాయం కోసం ఈయన ఆనందం కోసం ఇబ్బందులు పెడుతున్న ఎక్కడి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయో ఆ భూమి అని చెప్పి అక్కడున్న ప్రజలు కానీ మేము కానీ చెప్పడం జరిగింది. దాని మీద నారా లోకేష్ గారు కూడా ఒక చిన్న వీడియో ఒకటి తయారు చేసుకొని మన మీటింగ్లో కూడా మాట్లాడారు. మాట్లాడంగానే వెంటనే నెక్స్ట్ రోజ్ ఇమ్మీడియట్గా కేతిరెడ్డి విజయవాడలో ఉన్నట్టున్నాడు ఆయన వెంటనే కరకట్ట దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అంటే ఈయనకి ఎట్లుంటుందంటే మామూలుగా చాలా కూల్ పర్సన్, మళ్ళా కేతిరెడ్డి ఎందుకు ఇంత ఆవేశం టెన్షన్ పడుతున్నాడు నాకు అర్థం కావట్లే. మాకు ఈ కేతిరెడ్డి నచ్చట్లే, మాకు కూల్ కేతిరెడ్డే కావాలి. ఎందుకంటే కూల్గా ఎందుకు ఉండమని చెప్తున్నామంటే ఈరోజు కాబట్టి రేపు పొద్దునైనా సరే నీ విషయాలన్నీ బయటికి రావాల్సిందే. ధర్మవరం వరకు తెలిసిన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేస్తున్న అవినీతి బయట పడాల్సిందే. కాబట్టి నువ్వు ఈరోజు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కూల్గానే ఉండు. రేపు పొద్దున ఈరోజు కాంటే రేపు రేపు కాంటే ఎల్లుండి ఇక్కడి నుంచి వరుస పెట్టి నీ సమస్యలన్నీ నువ్వు ఇబ్బందులు పెడు ప్రజలను ఏవైతే ఇబ్బందులు పెడుతున్నావో అవన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం, అవన్నింటినీ కూడా నిలబెడతాము అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈయన టెన్షన్ పడిపోయి కరకట్ట దగ్గర పాపం ఆయనకు పూర్తిగా నాలెడ్జ్ ఉన్నట్టు లేదా కరకట్ట పరిస్థితి లేదంటే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు గురించి కానీ ఇంకోటి కాదు. అంటే ఈయన ఎట్లా ఉండదంటే క్వశ్చన్ ఈయనదే ఉంటుంది, ఆన్సర్ ఈయనదే ఉంటుంది. కరకట్ట మీదకి వెళ్ళిపోయి ఏం చెప్తానంటే లింగం నేను ఆయన గెస్ట్ హౌస్ చూసి ఈ గెస్ట్ హౌస్ నువ్వేమిచ్చావు తెలియదు నువ్వు రెంట్టుకుంటున్నావు అంటావు, ఈ లీగల్గా నువ్వు ఉంటున్నావు అంటావు. కానీ ఒక విషయం కేతిరెడ్డి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరకట్ట మీద ఏవైతే గెస్ట్ హౌస్లు పూర్తిగా పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ మీ నాయకుడు జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పర్మిషన్లన్నీ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి అక్కడ ఉన్నదాన్ని అక్కడ సుమారైన స్థలం ఉంది, ఒక కట్టిన ఇల్లు ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అంత పెద్ద స్థలం అనేది అవసరం. ఎందుకంటే చాలా 125,000 క్యాంప్ హౌస్ క్యాంప్ ఆఫీస్ నుంచి 125,000 పనులు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల మేలు గురించి కానీ అక్కడ జరుగుతుంటాయి, అక్కడి నుంచి జరుగుతుంటాయి. కాబట్టి ఆయనకు అవసరం కాబట్టి రెంట్కి అంటే వాళ్ళతో రెంట్కి ఆ ఇల్లు తీసుకొని వాళ్ళకి నెల నెల రెంట్ కడుతూ ఈరోజు కూడా అక్కడ ఆయన నివాసం అనేది ఉంటున్నారు. దాన్ని తీసుకొచ్చి ఎట్లా కంపేర్ చేస్తానంటే ఈయన చేసిన కబ్జాలతో కంపేర్ చేస్తున్నాడు. ఇది దారుణం అనమాట. అంటే రాష్ట్రంలో ప్రజలందరూ నువ్వు ఆ మాట మాట్లాడినప్పటి నుంచి నిజంగా నీకే అనిపించి ఉంటుంది అరే ఏంద్ర ఇట్లా మాట్లాడేసిన తప్పు మాట్లాడినా అని చెప్పి కేతిరెడ్డి ఫీల్ అవుతా అంటాడు అనమాట. ఎందుకంటే తప్పుడు కూతులు కూసి నేను ఇరక్కబోయాను అనే దాని మీద. అక్కడ ఆయన నివాసం ఉంటున్నాడు. నివాసం ఉంటుంటే ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి.